రత్నమ్మ. ఏ ఊరు కమ్మ ఇది? ఇదే ఊరే చిన్నపిల్లి. ఏం పని చేస్తుంటారు కమ్మ? ఏం పని లే, చేసుకునేది తినుకునేది ఇంట్లో ఉండేదే సార్. అయితే ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వంలో మీకేమైనా వస్తా ఉందా? మాకు రైతు భరత్ అంత పర్లేదు సార్. ఏమో 40 ఏళ్ళది, 2 సంవత్సరాలు పడింది. ఈసారి పడలేదు అక్క? ఈసారి పడలేదు. ఎందుకు పడలేదు అంట? ఏమో పడలేదు. అడిగినారా వాలంటీర్లు కానీ నాయకులు? పడుతుంది నిదానంగా, ఇప్పుడేమో అర్జెంట్ అంటారు. ముఖ్యంగా అయితే ఎవరి పరిపాలన అయితే బాగుంది అనుకుంటారు? చంద్రబాబు ఉన్నప్పుడు బాగుందా మీకు? అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బాగుంది అనుకుంటారు? చంద్రబాబు నాయుడే మాకు ముఖ్యం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుప్పం ఏం చేసినారు? చేసిన టౌన్లో అంతా చేసినాడు, పల్లెల తోటి చేయలేదు. టౌన్లో అంతా బాగానే. ముఖ్యంగా మీరు మీ గ్రామానికి అయితే రోడ్లు కానీ ఎవరు వేసినారు? అయితే ఎవరు వేసినా, ఎప్పుడో వేసినట్టు అది నాకు తెలియదు. చంద్రబాబు ఉన్నప్పుడు వేసినారు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత? నాకు తెలియదు సార్, నేను బెంగళూరులో ఉంటాను. 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైనా మీ గ్రామానికి ఏమైనా చేసినారు? ఇంత మాత్రంతో చేస్తా ఉండరు సార్. ఇప్పుడు చేస్తా ఉండరు సార్. అది భద్రతగా చేస్తా ఏం చేస్తున్నారు? అదే రోడ్లు ఇప్పుడు వేసినారు సార్. ఇప్పుడు వేస్తున్నారు. 4 సంవత్సరాలు అయితే ఏమి చేయలేదు? ఏమి చేయలేదు సార్. ముఖ్యంగా అయితే చంద్రబాబు ఉన్నప్పుడు ముఖ్యంగా కాలేజీలు కానీ రోడ్లు కానీ అంతా వేయించినారు. అయితే చంద్రబాబు అయితే ఎటువంటి అభివృద్ధి చేయలేదు కుప్పంలో. మేమే చేసినామంటారు, నిజమంటారా ఈ మాట? అయితే ఏమమ్మా అంత లేదు సార్. అదంతా మేము వచ్చి 4 సంవత్సరాలు అయింది ఇక్కడ, ఇంకా దానికి ముందు ఏమేమి జరిగిందో మనకు తెలియదు సార్. అయితే ముఖ్యంగా అయితే ముందు సుజలాం నీళ్ళు అనేది మీకు వస్తానుంది. ఇప్పుడైతే అప్పుడు అందుతా ఉంది మీకు సుజలాం నీళ్ళు అనేది. ముందు 2 రూపాయలకి నీళ్ళు ఇస్తున్నారు, ఇప్పుడు 5 రూపాయలకి నీళ్ళు వస్తుంది. వస్తుంది. ముఖ్యంగా అయితే వాలంటీర్లు ఎట్లా పనిచేస్తున్నారు? ఏం చేస్తారు? సీఎం అడిగితే శాసిస్తాము అంటారు, చేయరు. అప్పటికప్పుడు మాట్లాడతారు, మళ్ళీ పట్టించుకోరు. ఇప్పుడు ఈ పొద్దు రమ్మంటారు, తిరగా లేదు అంటారు. ఈ పొద్దు రేపు అయ్యన్నట్లుంటే ఈ పొద్దునకు చెప్తారు, మధ్యాహ్నం పోయిస్తే అయిపోయా అని నడుస్తారు. ఇట్లా చేస్తారు. మీకు ఇంటి దగ్గర వచ్చి సమస్యలు ఏముందని తెలుసుకుంటారు? ఏం తెలుసుకుంటారు? ఏమో వానికి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, లేనప్పుడు పోతారు. తనకి నాయకులు ఎట్లున్నారు మీ సమస్యలు పరిష్కరిస్తారు? సార్ సార్ అంతా ఒకటే వాళ్ళంతా. అయితే మొత్తానికి అయితే ఇప్పుడు ఎవరు పరిపాలన బాగుంది అనుకుంటారు మీరు? మాకు చంద్రబాబు నాయుడే పరిపాలన. అయితే రాబోయే ఎన్నికల్లో అయితే ఎవరిని గెలిపించుకుంటారు మీరైతే? 2024 చంద్రబాబు నాయుడే కావాలని కోరుకుంటున్నాం. అయితే కానీ అంటే రాజకీయంలో ఉండే వాళ్ళకి కొంచెం ఇది వస్తుంది అంతే. మీరు ముఖ్యంగా అయితే మీరు ఇంటి పన్ను ఏమైనా కడతారా ఇప్పుడు? కందాయాలు అయితే కడతాండం సార్. ఎంత వస్తుంది ఇప్పుడు? ఇప్పుడు వచ్చి 1500 రూపాయలు వచ్చింది. ఇంతకు ముందు అయితే ఇది ఎప్పుడైనా కట్టినారా? కట్టినాం. 1500 చంద్రబాబు ఉన్నప్పుడు 1500 ఒక సంవత్సరానికి ఎప్పుడైనా కట్టారా? వీళ్ళు కట్టినలే సార్, అయ్యలకి వెళ్ళి కట్టినలేదు. అయితే ముఖ్యంగా ఇప్పుడు కాలువలు కానీ ఏమైనా కాలువలు చేస్తాను? కాలువలు అందుకే మేము చేసుకుంటా ఉండం సార్. పారిశుద్ధ్య కార్మికులు రారా అయితే మీ దగ్గర వస్తారు? ఎప్పుడో 2 నెలలకు 4 నెలలకు 1 సారి వస్తారు, పోతా ఉంటారు. మీరు చేసుకోవాల్సిందే. ఇంకా సెమీ అంటే మేమే చేసుకోవాలి. అయితే ముఖ్యంగా అయితే అధికారులు ఎవరు పర్యటించలేదు మీకు? పట్టించుకోరు. ఏం సమస్యలు కానీ రేషన్ మేము ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తున్నారా? లేదు సార్, మేమే అక్కడ పోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఏమి వేస్ట్ సార్, వేస్ట్. రాబోయే ఎన్నికలు ఈ కుప్పంలో చంద్రబాబు ఖచ్చితంగా గెలిపించుకుంటారు మీరు? అవును, గెలిపిస్తాము. మేమేసేది చేస్తాము. ఎవరు చంద్రబాబు గెలిచి మీ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందా? జరుగుతుందా లేదో తెలియ, భగవంతుని తెలియ. చంద్రబాబు రావాలంటారు అంతే. ఓకే. Thank you.